ఒక మైక్రోవేవ్ కార్ పై పడిపోతుంది మరియు దాని హుడ్ విరిగిపోతుంది ఎవరైనా కారు యజమానితో వారి స్కోర్ను దాదాపుగా సరిచేసినట్లు అనిపిస్తుంది డిటెక్టివ్ మేహుల్ వెంటనే క్రైమ్ సీన్ కి చేరుకొని దర్యాప్తు చేస్తాడు అతను భవనంలో నివసిస్తున్న ముగ్గురు మందిని విచారించాడు సమంత ఇలా చెప్పింది నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను మైకల్ కార్ను ఎందుకు నాశనం చేస్తాను నేను అతని స్నేహితురాలిని టామ్ ఇలా అంటాడు నేను నివసించే ఇల్లు కూడా మైకల్ కు చెందినది నేను ఇక్కడ అద్దెకు ఉంటున్నాను నా చెయ్యి కూడా విరిగింది నేను దీన్ని ఎలా చేయగలను మైకల్ ఇలా అంటాడు ఇది కొత్త కార్ ఒక నెల క్రితం కొన్నాను అయినా పర్వాలేదు నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేను ఆందోళన చెందను మేహుల్ తక్షణమే ఇది ఎవరు చేశారో గుర్తించాడు మీరు ఊహించగలరా కామెంట్ లో మీ సమాధానాన్ని మాకు తెలియజేయండి సమాధానాన్ని చూద్దాం టామ్ చేతికి ఫ్రాక్చర్ అయినట్లయితే అతను అల్పాహారం మరియు కాఫీ తాగడానికి అదే చేతిని ఎలా ఉపయోగించాడు అతను ఉపయోగిస్తున్న ఫోర్క్ మరియు కాఫీ మగ్ చూడండి రెండు కుడి వైపున ఉంచబడ్డాయి ఇది గమనించిన మేహుల్ అతనిని వెంటనే అరెస్ట్ చేస్తాడు తదుపరి పజల్ చూద్దాం జేసన్ తన భార్య సన ఆత్మహత్య చేసుకుందని డిటెక్టివ్ మేహుల్ కు ఫోన్ చేశాడు డిటెక్టివ్ మేహుల్ క్రైమ్ సీన్ కి చేరుకుంటాడు అతను మొత్తం సన్నివేశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు మరియు ముందు రోజు తనకు మరియు సనాకు మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిందని డిటెక్టివ్ మేహుల్ తో చెప్పాడు సనా వెంటనే డ్రావర్ లో ఉన్న విష మాత్రల బాటిల్ ను బయటకు తీసి వాటిని తిని చనిపోయింది డిటెక్టివ్ మేహుల్ ఆ పాయిజన్ బాటిల్ ని తీసుకుని పరీక్ష కోసం ల్యాబ్ కి పంపాడు పాయిజన్ బాటిల్ పై సనా వేలి ముద్రలు మాత్రమే ఉన్నాయని సనా తాగిన మాత్రలు బాటిల్ లో అదే మాత్రలు ఉన్నాయని ల్యాబ్ ఇన్చార్జి డిటెక్టివ్ మేహుల్ తో చెప్పారు కానీ ఇది ఆత్మహత్య కాదు హత్య ల్యాబ్ ఇన్చార్జి హత్యగా ఎందుకు భావించారు మీరు చెప్పగలరా సనా వేలి ముద్రలు జాగ్రత్తగా చూడండి మీరు ఈ ఆత్మహత్య లేదా హత్య మిస్టరీని సాల్వ్ చేయగలరా దాని గురించి మీరు ఊహించగలరా క్రింద కామెంట్ చేయండి సమాధానం మీరు జాగ్రత్తగా చూస్తే సనా వేలి ముద్రలు బాటిల్ పై మాత్రమే ఉన్నాయి మరియు బాటిల్ మూతపై కాదు ఇంతకీ సనా బాటిల్ ఎలా ఓపెన్ చేసింది స్పష్టంగా జేసన్ తన భార్య మరణించిన తరువాత బాటిల్ పై తన భార్య వేలి ముద్రలను ఇచ్చాడు కానీ అతను బాటిల్ క్యాప్ పై వేలి ముద్రలు ఇవ్వడం మర్చిపోయాడు దాని కారణంగా ల్యాబ్ ఇన్చార్జి అది హత్య అని గుర్తించాడు మరియు డిటెక్టివ్ మేహుల్ జేసన్ ను వెంటనే పట్టుకున్నాడు తదుపరి పజల్ చూద్దాం రాఖీకి కారు కావాలని కొన్నాళ్లుగా కోరుతుంది అయితే ఆమె భర్త ఆలోక్ ఎప్పుడు ఒక సాకుతో ఉండేవాడు కొత్త సంవత్సరం సందర్భంగా రాఖీ మళ్ళీ ఆలోక్ ని అడిగింది వెంటనే నాకు కొత్త కార్ ఇప్పించండి సరే నీకు ఏ కార్ కావాలో చెప్పు అన్నాడు ఆలోక్ నాకు రెడ్ స్పోర్ట్స్ కార్ కావాలి అని రాఖీ చెప్పింది మీరు ఈ పజిల్ ని పరీక్షించగలిగితే మాత్రమే నేను మీకు కార్ను కొంటాను రాఖీ తప్పకుండా అడగండి ఈ థ్రెడ్ ను సగానికి కత్తిరించండి బంతి పడకుండా జాగ్రత్త వహించండి మరియు మీరు దీనిని తాకకూడదు రాఖీ అంతేనా కారు కోసం డబ్బు సిద్ధం చేయండి మరియు అది సులభమవుతుంది మరియు రాఖీ తన కార్ ని పొందింది ఎలా రాఖీ ఆ పజిల్ ని ఎలా గుర్తించింది థ్రెడ్ ని ఆమె సగానికి ఎలా కట్ చేసింది మీరు సమాధానం గురించి ఆలోచించగలరా కామెంట్ లో మీ సమాధానాన్ని మాకు తెలియజేయండి రాఖీ ముందుగా ఒక ముడి కట్టి ఆ తరువాత ఈ విధంగా కట్ చేసింది కాబట్టి ఆమె మధ్య నుండి థ్రెడ్ ని కత్తిరించింది మరియు బంతి పడలేదు తదుపరి పజల్ చూద్దాం జిమ్ కార్ గ్యాస్ స్టేషన్ వద్ద చెడిపోయింది కానీ
అతను తన ఆఫీస్ కి వీలైనంత త్వరగా చేరుకోవాలి. అతను లిఫ్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను మూడు కార్లను చూస్తాడు, కానీ ఏ డ్రైవర్ ను లిఫ్ట్ అడగాలో గుర్తించలేకపోయాడు. మీరు అతనికి సహాయం చేయగలరా? కామెంట్ లో మీ సమాధానాన్ని మాకు తెలియజేయండి. చిత్రాలను జాగ్రత్తగా చూడండి. మొదటి చిత్రం గ్యాస్ స్టేషన్ వద్ద రెండు పోస్టర్లను స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో బి కార్ లో ఉన్న వ్యక్తి క్రిమినల్ అని మరియు కార్ ఏ దొంగలించబడిందని చూపిస్తుంది. అంటే ఇది బహుశా ఒక క్రిమినల్ చే నడపబడుతుంది అని అర్థం. కాబట్టి జిమ్ కార్ సి లో ఉన్న వ్యక్తిని సంప్రదించాలి. తదుపరి పజల్ కి వెళ్దాం. బయట ఉరుములు పిడుగులు పడ్డాయి. బయలుదేరుతుండగా మీరు బస్ స్టాప్ లో ముగ్గురు వ్యక్తులను చూశారు. మీ బెస్ట్ ఫ్రెండ్ మొదట వస్తుంది, తరువాత వృధురాలు వస్తుంది, ఆ తరువాత మీ డ్రీమ్ గర్ల్ వస్తుంది. కానీ మీ కార్ లో ఒకేసారి ఒక్కరు మాత్రమే కూర్చోగలరు. అయితే మీరు ఎవరిని ఎన్నుకుంటారు? జాగ్రత్తగా మరియు తెలివిగా ఆలోచించండి. సమాధానం చూద్దాం. పరిస్థితి చాలా గందరగోళంగా మారింది. మీరు బెస్ట్ ఫ్రెండ్ కి లిఫ్ట్ ఇవ్వకపోతే గొడవ జరుగుతుంది. మీ డ్రీమ్ గర్ల్ కి మీరు అలా వీడుకోలు కూడా చెప్పలేరు. మరియు వృద్ధ మహిళకు లిఫ్ట్ ఇవ్వకపోతే అది నైతికంగా సరైనది కాదు. అప్పుడు మీకు ఒకే ఒక్క ఎంపిక మిగిలి ఉంది. మీ బెస్ట్ ఫ్రెండ్ కి మీ కార్ కీలను ఇవ్వండి మరియు వృద్ధ మహిళ అతని పక్కన కూర్చుంటుంది. అక్కడ మీరు మీ డ్రీమ్ గర్ల్ తో బస్ కోసం సంతోషంగా వేచి ఉండండి. తదుపరి పజల్ చూద్దాం. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఓపెనింగ్ ఉంది. టిమ్ మరియు టెడ్ కార్లను చూడటానికి షోరూమ్ కి వెళ్తారు. టెడ్ టెస్ట్ డ్రైవ్ కోసం కార్లో ఎక్కాడు. అగస్త్ మాతుగా లైట్ ఆఫ్ అయిపోతుంది. అందరికి భయ ఆందోళనలు మొదలవుతాయి. కొంత సమయం తరువాత లైట్ తిరిగి వచ్చినప్పుడు టెడ్ హత్యకు గురైనట్లు చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ సమయంలో షోరూమ్ లో ఇన్స్పెక్టర్ పాల్ కూడా ఉన్నారు. అతను వెంటనే క్రైమ్ సీన్ కి పరిగెత్తాడు. క్రైమ్ సీన్ సమీపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను పాల్ ప్రశ్నిస్తాడు. టిమ్ చెప్పాడు, నేను ట్రేడర్ తో మాట్లాడుతున్నాను, నాకు ఏమీ తెలియదు. మేనేజర్ ప్రకారం నేను ట్రేడర్ కి కార్ యొక్క ఈఎంఐ మరియు ధర గురించి చెప్పాను మరియు ఇతర కస్టమర్లను చూడటం ప్రారంభించాను. మెకానిక్ ఇలా అంటాడు, నేను పెట్రోల్ ట్యాంక్ మరియు కార్ ఎఫిషియన్సీ గురించి ట్రేడర్ కి చెప్పాను. ఆపై అతను వెళ్లిపోయాడు. ఇన్స్పెక్టర్ పాల్ వారి మాటలు విన్న తరువాత హత్య ఎవరు చేసి ఉంటారో తెలుసుకుంటాడు. ఎలా మీరు ఊహించగలరా? సమాధానం చూద్దాం. ఎందుకంటే షోరూమ్ ఎలక్ట్రానిక్ కార్ ది, మెకానిక్ పెట్రోల్ ట్యాంక్ గురించి ఎలా చర్చించగలడు? ఇన్స్పెక్టర్ పాల్ అతనిని వెంటనే పట్టుకున్నాడు. మనం తదుపరి పజల్ కు వెళ్దాం. కోవిడ్ మరియు దాని ప్రపంచ వ్యాప్త లాక్డౌన్ తర్వాత చివరకు థియేటర్ ని సందర్శించగలిగినందుకు లిల్లీ ఉత్సాహంగా ఉంది. ఈ సందర్శన ప్రాణాంతకం కాబోతుందని ఆమెకు తెలియదు. రెస్ట్ రూమ్ లో ఆమె హత్యకు గురైందని తెలియడంతో అందరూ షాక్ కు గురయ్యారు. డిటెక్టివ్ మేహుల్ అదే మల్టీప్లెక్స్ లో ఉన్నాడు. కాబట్టి అతను క్రైమ్ సీన్ కి వెళ్తాడు. అతను మల్టీప్లెక్స్ కున్న ఒక సీసీటీవీ ఫుటేజెస్ ని చూసినప్పుడు లిల్లీ అక్కడ ముగ్గురు వ్యక్తులను కలుసుకున్నట్లు అతను గ్రహించాడు. అతను వెంటనే విచారణ కోసం ముగ్గురిని పిలుస్తాడు. నేను లిల్లీ కాలేజ్ స్నేహితుడనని రోహన్ వివరించాడు. నిజానికి చాలా కాలం తరువాత ఆమెను కలిశాను, కాబట్టి మేము ఆనందాన్ని ఇచ్చిపుచ్చుకున్నాము మరియు నేను వెళ్లిపోయాను. పామ్ ఇలా అంటుంది, సార్ నాకేం తెలియదు. ఆమెకు సినిమా స్క్రీన్ కనిపించకపోవటంతో నేను ఆమెకు సహాయం చేశాను.
అప్పుడు మేము కలిసి రెస్ట్ రూమ్ కి వెళ్ళాము. నేను వెళ్ళినప్పుడు ఆమె ఇంకా లోపల ఉంది. ఎమిలీ చెప్పింది, సర్ నాకు ఆమె తెలియదు, ఆమె సమయం ఎంత అయిందని నన్ను అడిగింది. నేను ఆమెకు చెప్పాను. తరువాత నేను ఆమెను వాష్ రూమ్ లో తిరిగి కలిశాను, కానీ మేము మాట్లాడలేదు. వాళ్ళని విని క్రైమ్ సీన్ ను చూసిన తరువాత ఆ హత్య ఎవరు చేసి ఉంటారో మేహుల్ కి వెంటనే అర్థమవుతుంది. ఎలా? దాని గురించి మీరు ఊహించగలరా? ఏమి జరుగుతుందో చూద్దాం. లిల్లీ వాచ్ ధరించి ఉంది, కాబట్టి ఆమె సమయం అడగడానికి ఎమిలీ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? దీని అర్థం ఎమిలీ అబద్ధం చెప్తుంది. డిటెక్టివ్ మేహుల్ వెంటనే ఆమెని పట్టుకున్నాడు. ఇప్పుడు తదుపరి పజల్ చూద్దాం. ఆ భయంకరమైన రాత్రి పారిస్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఫిల్టర్ లైట్స్ తో ప్రకాశవంతంగా మెరుస్తున్న నగరం పూర్తిగా నల్లబడిపోయింది. దూరం వరకు ఏమీ కనిపించడం లేదు. బ్యాంక్ లాకర్ల నుండి చాలా బంగారం నగదు తెచ్చిన దీనా పరిస్థితి చూసి భయపడిపోయింది. ఆమె తన గదిలోకి ప్రవేశించి బ్యాగ్ లోని వస్తువులను తనిఖీ చేస్తుంది మరియు ప్రతిదీ దొంగిలించబడిందని తెలుసుకుంటుంది. ఆమె వెంటనే ఇన్స్పెక్టర్ గ్యాగ్ నంబర్ కు డైల్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఆ ఆభరణాల గురించి కేవలం ముగ్గురికి మాత్రమే తెలుసని దీనా గ్యాగ్ కి తెలియజేస్తుంది. ముగ్గురిని గ్యాగ్ ప్రశ్నిస్తాడు. జార్జ్ అంటాడు, కరెంట్ లేదు కాబట్టి నేను నిద్రపోయాను. మీరు నా ఇంటి సీసీటీవీ ఫుటేజెస్ ని తనిఖీ చెయ్యవచ్చు. నేను మొత్తం సమయం నిద్రపోయాను. రెన్ అంటుంది, నాకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, కరెంట్ లేకపోవడంతో అతను భయపడ్డాడు. అతని దృష్టి మరల్చకుండా ఉండటానికి నేను అతనికి కథలు వివరిస్తున్నాను. టిమ్ అంటాడు, కరెంట్ లేదు కాబట్టి క్యాండల్ తో పుస్తకం చదివాను మరియు నిద్రపోయాను. మీ కాల్ నన్ను మేలుకొలిపింది. గ్యాగ్ ఈ ముగ్గురిని వింటాడు మరియు దొంగతనం ఎవరు చేశారో త్వరగా అంచనా వేస్తాడు. ఎలా? దొంగతనం ఎవరు చేశారో గ్యాగ్ ఎలా గుర్తించాడు? ఇద్దరు వ్యక్తులు అబద్ధం చెప్తున్నారు. మీరు ఒక్కరు అని సమాధానం ఇచ్చినట్లయితే పునః పరిశీలించడానికి కొంత సమయం కేటాయించండి. ఇప్పుడు మీ సమాధానం పరిశీలించండి. జార్జ్ మరియు టిమ్ ఇద్దరు అబద్ధం చెప్తున్నారు. కరెంట్ లేనందున సీసీటీవీలో ఏమీ రికార్డ్ కాలేదని జార్జ్ కి తెలుసు మరియు టిమ్ నిద్రపోయానని చెప్పాడు. అయితే క్యాండల్ 3 గంటల్లో కాలిపోయి ఉండాలి. అయితే క్యాండల్ అలాగే ఉంది అంటే అతను కూడా అబద్ధం చెప్తున్నాడు. ఇద్దరిని ఇన్స్పెక్టర్ గ్యాగ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు తదుపరి పజల్ చూద్దాం. ఒకవైపు మీ అమ్మగారు ఉన్నారు, మరోవైపు 3 వ్యక్తులు ఉన్నారు. ఆలోచించండి మరియు మీరు ఎవరిని కాపాడుతారో చెప్పండి. సిగ్నల్ లైట్ ఆకుపచ్చగా ఉంది. నేను దానిని నొక్కడం ద్వారా ఎరుపు రంగులోకి మారుస్తాను మరియు అందరూ సేవ్ చేయబడతారు. ఇలాంటి మరిన్ని పజిల్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.